విజయవాడలోని నవోదయ పారామెడికల్ అకాడమీ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నర్సింగ్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడడంతో మిగిలిన విద్యార్థినులు అంతా ఆందోళనకు దిగారు. తమకు టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనర్ను గర్భవతిని చేశాడంటూ ప్రిన్సిపల్పై ఆరోపణలు వచ్చాయి. బాలికకు పదే పదే మెసేజ్ పెట్టి వేధిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజ్ కి చేరుకొని పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనాన్ని అడ్డుకొని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. अन्नी विवरा कौन విజయవాడ పారామెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులపై విచారణ కొనసాగుతోందన్నారు పోలీసులు. నర్సింగ్ విద్యార్థులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. చాలా మంచివాడు అని చెప్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. మాకు జరగలేదు కానీ ఇంతకుముందు ఎవరో సీనియర్స్ అక్కలకు జరిగింది, వాళ్ళు మాకు చెప్పారు. అందుకని మాకు భయంగా ఉంది. అందుకని మేము ఈరోజు టీసీ తీసుకుని వెళ్ళిపోదారని వచ్చాము, మా పేరెంట్స్ పెట్టుకుని చూసినాము అని మాత్రం చెప్తున్నారు. ఇంకా కలవలేదు మమ్మల్ని, ఎవరు పేరెంట్స్ కలవలేదు. టీసీలు ఇచ్చామని చెప్పి అడిగితే అందరికి ఒకేసారికి ఇవ్వడం కుదరదు అనేసరికి ఈ ఆందోళన చేశారు.